కాలాబట్టు తోటి పచ్చి కంది గింజల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థం. వండిన కాలాబట్ అన్నం ఒక కప్పు, ఉడికించిన పచ్చికందులు అరకప్పు, కొబ్బరి కూరు ఒక కప్పు, పచ్చిమిర్చి ముక్కలు ఒక చెంచా, కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర కొంచెం, జీలకర్ర ఒక చెంచా, ఆవాలు అర చెంచా, మిరియాల పొడి పావు చెంచా, సైంధవులను రుచికి సరిపడినంత. దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి ఇంకా డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా చాలా సులువైంది, చాలా రుచిగా ఉంటుందండి. అది ఎందుకో చెప్తాను. ముందు స్టవ్ వెలిగించుకునే ముందు కొబ్బరి నూనె, అంటే గానుగాడిచ్చిన ఒక వర్జిన్ కొబ్బరి నూనె మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకున్నాం. వేడయ్యే లోపల దీన్ని కాలాబాత్ అంటారు. కాలాబాత్ కాలాబాత్ అంటారు. ఇది బ్లాక్ రైస్ అంటారు. ఇట్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఎంత రిచ్ అంటే అసలు టోటల్గా మన శరీరానికి ఇది వారానికి ఒక్కసారి తిన్నా దీన్ని పాయసంలాగో ఏదో ఒక మన ఇష్టం. ఇది కొంచెం మెత్తపడుతుంది, అరోమేటిక్ అంటే అది ఉడుకుతుంటేనే మనకి ఆ సుగంధం అనమాట, అంత మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట. దానికి న్యాచురల్గా అరోమేటిక్ ఆ కలరే వెరీ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ దానివల్ల మనకి ఎన్నో బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి పిల్లవారికి. ఆ డిఫెక్ట్స్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ తింటే అవన్నీ పోతాయి. అంటే పిల్లలు పుట్టే ప్రెగ్నెన్సీ టైంలో తింటే చాలా చక్కగా మనకున్న డయాబెటిక్ ఈ మెటబాలిజం డిసార్డర్స్ వల్ల జింక్, ఎస్పెషలీ జింక్ డెఫిషియన్సీ, ఆ జింక్ డెఫిషియన్సీ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్, బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి, డిఎన్ఏ సరిగా ఫామ్ అవుతుందన్నమాట పిల్లలు పుట్టేటప్పుడు. అలాంటి అంటే ఫ్యూటూస్ అప్పిండం, అలాంటప్పుడు ఈ రైస్ని కానీ మనం తినగలుగుతాం. ముందంతా కూడా ముందు నుంచి మనకి ఆ అమ్మాయి ఎప్పుడైతే రజస్వల అవుతుందో ఆ టైం నుంచి ఇలాంటి వెరైటీస్ మిల్లెట్స్ ఇవన్నీ తింటుంటే మనకి ఆ సమస్య నుంచి చక్కటి పరిష్కారం. ఇకపోతే పచ్చికందులు ఈ చలికాలంలో వస్తాయి, పచ్చికందులు అవి కూడా మనకి మంచి ప్రోటీన్, మంచి ఫోలేట్ అంటే మనకి B9 B6 అన్నీ ప్రోటీన్స్, అదే ప్రోటీన్తో పాటు అవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. కొబ్బరి ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. వేడైపోయింది, ఫ్లేవర్ అంటే మన కొబ్బరి నూనె వేడే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇది చాలా సింపుల్ అండి, ఈజీ సింపుల్ ఇది అనమాట. దీంట్లో కావాలంటే మనం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే, లేకపోతే అల్లమైనా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్. కొంచెం జీలకర్ర, ఇది కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసాడు కాబట్టి ఉల్లి తరుగు కూడా వేసుకోవచ్చు. కొంచెం అది వెగ్గేటప్పుడు కరివేపాకు, ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ కందులు పచ్చి ఈ కందులు ఉన్నాయి కదా ఇవి యాడ్ చేస్తాం. కొంచెం మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం. అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం. ఇది ఒక 3 to 4 minutes మగ్గబెట్టుకుందాం. ఈ పచ్చికందులు ఈ సీజన్లో ఆల్మోస్ట్ ధనుర్మాసం నుంచి మనకి జనవరి ఫిబ్రవరి దాకా వస్తాయి. ఈ టైంలో ఇట్ ద సీజన్ ఆఫ్ ద లెగ్యూమ్స్ అన్నాం కదా, అంటే ఫ్రెష్గా దొరికే చిక్కుడు జాతి గింజలు, ఈ కందులు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆల్రెడీ ట్యూబర్స్ అంటే చిలకడ దుంపలు ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు ఇది కూడా మనకి ఈ సీజన్లో వస్తాయి. దీనివల్ల మనకి బాడీకి మెటబాలిజం అనేది ప్రాపర్గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఫైనల్గా ఒకటే అండి, అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈజ్ ద హెల్త్. హెల్త్ ఎప్పుడు ఉంటుంది? మనలో వ్యాధి నిరోధక శక్తి పెరిగినప్పుడు. మనం బలంగా ఉంటే మన మీద ఎవరు దాడి చేయలేరు, మనం ఆరోగ్యంగా ఉంటే మన మీద ఏ డిసీజెస్ మన మీద దాడి చేయరు. ఎప్పటికప్పుడు ఏ మంత్కి ఆ మంత్ ఆ ఋతువుని బట్టి ఆ ఫుడ్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటా, జీవన విధానంలో కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటా, పొద్దున్నే లేసి ఎర్లీ మార్నింగ్ మనకు ప్రాణిక ఎనర్జీ ఉండేటట్టు, మన శరీరానికి ఆక్సిజన్ ప్రాపర్గా అయ్యేటట్టు అంటే లోపలికి వెళ్ళేటట్టు కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ కానీ, కొన్ని కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, కొంచెం ప్రాణాయామం కానీ చేసుకుంటా, ఇలాంటి మంచి ఫుడ్స్ తింటా, ఈవినింగ్ రాగానే చక్కగా 9 గంటల 9:10 పడుకొని నాకు టైం లేదు అనేది మన చేతిలో ఉందండి. అది ఎందుకంటే బాడీలో జీవక్రియలు నేచర్ యొక్క రిథమ్ని బట్టి ఉంటాయి. రాత్రి 9 అరగదు మన శరీరం, నేను తీసుకున్నాం అప్పుడు తిన్నామంటే తినందాం, చివరికి మూల్యం చెల్లించుకునేది కూడా మనమే కదా. తప్పదు అనుకుంటే తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాం. ఎందుకంటే ఈ శరీరాన్ని వాడుకుంటున్నాం ప్రేమించట్లా మనకి. ఓకే అండి.
కొద్దిసేపు వేగిపోయండి. ఇప్పుడు మనం వండుకున్న ఈ కాలాబట్ ఇది ఆల్మోస్ట్ ఒక ఓవర్ నైట్ నానబెట్టుకొని ఒకటికి ఆరు నుంచి ఎనిమిది నీళ్ళు దాకా వేసుకోవాలండి. ఒక గ్లాస్కి అన్ని నీళ్ళు వేసుకోవాలి. ఆ ఫైవ్ మినిమం వేసుకోవాలి, ఎయిట్ దాకా వేసుకోవచ్చు. కొంచెం ఇది స్టిక్కీ రైస్ అన్నమాట, ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర, కొబ్బరి పొడి, అయినంత సాయంత్రవలా తవా పెట్టుకొని ప్రాపర్గా అన్నీ మిక్స్ చేసుకుంటే మనకి ఈ కాలాబర్తోటి పచ్చి కందుల కొబ్బరి అన్నం తయారవుతుంది. చాలా ఈజీ, చాలా డెలికసీ అండి ఇది, అవర్ డెలికసీ. ఓకే, అయిపోయింది. ఆ పెప్పర్ పొడి, అన్ని కొత్తిమీర వేసాం కదా, మంచి ఫ్లే. అందులో ఈ రైస్కి ప్రాపర్గా ఒక అరోమా ఉంటుంది అన్నమాట. జంక్ డెఫిషియన్సీ వల్ల ఎన్నో బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి, మన స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, ఇవన్నీ వస్తాయి. వాటన్నిటికీ చక్కటి పరిష్కారం, మన మెటబాలిజం బ్యాలెన్స్ చేయడానికి ఒక చక్కటి కాంబినేషన్ ఉన్నటువంటిది. కంది గింజలు దొరకలేదంటే నెక్స్ట్ కందిపప్పుతో వండుకుంటాం, అంటే పెసరపప్పుతో వండుకుంటాం. మొలకెత్తిచ్చి పెసలు దాన్ని స్టీమ్ చేసి వేసుకోవచ్చు. అలా మనకి ఆప్షన్ అన్నమాట, ఇంకో సీజన్లో మనం చేసుకోవాలి. ఓకే, అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టి మనకి అరోమా అనే కాలా పట్టుకున్న స్పెషాలిటీ అదనమాట. ఇది తింటే ఆల్మోస్ట్ రాత్రి దాకా ఆకలేదండి చక్కగా. ఇంకా ఆ పిచ్చి పిచ్చి స్నాక్స్ ఇవన్నీ ఎప్పుడో అకేషనల్గా తినొచ్చు, ఈ సీజన్లో తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది దాని ఒక రొటీన్ చేసేసాం. రొటీన్ చేస్తే ఏం చేయాలి, దాని తగ్గట్టు మనం ఎంత లోపలికి దమ్ చేస్తున్నామో అంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది లేదు కదా, అది వచ్చిన ప్రాబ్లం. కొత్తిమీర వేసుకున్నాం, కొంచెం కొబ్బరి కూర వేసుకున్నాం. వేసుకొని కాలాబట్టతోటి పచ్చి కంది గింజల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థం, వండిన కాలాబట్ అన్నం ఒక కప్పు, ఉడికించిన పచ్చికందులు అరకప్పు, కొబ్బరి కూర ఒక కప్పు, పచ్చిమిర్చి ముక్కలు ఒక చెంచా, కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర కొంచెం, జీలకర్ర ఒక చెంచా, ఆవాలు అర చెంచా, మిరియాల పొడి పావు చెంచా, సాయంత్రవలను రుచికి సరిపడినంత కాలాబట్టతోటి పచ్చి కంది గింజల కొబ్బరి అన్నం తయారు చేసే విధానం. ముందుగా ఒక మట్టి ముక్కుడు తీసుకుని కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి అది మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న కంది గింజలు కూడా వేసి మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. తర్వాత వండుకున్నటువంటి కాలాబట్ట అన్నం, మిరియాల పొడి, కొత్తిమీర, కొబ్బరి కూరు, తగినంత సైంధవ లవణం కూడా వేసి కలుపుకుంటే కాలాబట్ పచ్చి కంది గింజల కొబ్బరి అన్నం తయారవుతుంది.